వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో సమావేశమై సంఘీభావం తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసీపీకి వేమిరెడ్డి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఆయన్ను మనస్ఫూర్తిగా టీడీపీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. వేమిరెడ్డిని వైసీపీ నుంచి పంపేందుకు ఆ పార్టీ నేతలే పొగబెట్టారని చెప్పారు కోటంరెడ్డి. ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో ఆయన ఏనాడు జోక్యం చేసుకోలేదని, ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం ఇష్టం లేకపోయినా జగన్ కోరిక మేరకు నెల్లూరు ఎంపీగా పోటీకి సిద్ధపడ్డారని చెప్పారు. ఆయనకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నా వైసీపీ అధిష్టానం ఏనాడూ ఖండించలేదన్నారు కోటంరెడ్డి. వైసీపీ నేత వేమిరెడ్డి దంపతులను టీడీపీలోకి ఆహ్వానించారు టీడీపీ నేత సోమిరెడ్డి. వైసీపీలో ఇమడలేకే వేమిరెడ్డి టీడీపీలో చేరారన్నారు సోమిరెడ్డి. రాష్ట్ర పునర్నిర్మాణం కావడానికి టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలన్నారు టీడీపీ నేత. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దంపతులు, అటువంటి మంచి వ్యక్తులు ఇద్దరు దంపతులు తెలుగుదేశంలోకి రావాలని, అందరం కలిసి ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలా, తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశంలోకి చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దంపతులు, అటువంటి మంచి వ్యక్తులు ఇద్దరు దంపతులు తెలుగుదేశంలోకి రావాలని, అందరం కలిసి ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలా, తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశంలోకి